యేసు ప్రభువారు ఒకసారి యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు అందరూ వచ్చారు యేసు ప్రభుతో పాటు. ప్రభు అన్నారంట, మీరందరూ రాగండి అని చెప్పి యోహాను, పేతురు, యాకోబు అని వాళ్ళ ముగ్గురిని పిలిచి లోపలికి వెళ్ళి ఆ తలుపు దగ్గరికి వేసి యేసు ప్రభువారు ఆ ప్రదేశంలో ఒక అద్భుతమైన చనిపోయిన ఒక వ్యక్తిని లేపుతూ ఉంటే వాళ్ళు స్పష్టంగా కన్నులారా చూశారండి. నిజంగా వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళినట్లుగా. అక్కడే కాదండి, ఇంకా బైబిల్లో మనం చూస్తే యేసు ప్రభువారు ఒక రూపాంతర కొండకు వెళ్ళి ఆ కొండ దగ్గర రూపాంతరం చెందుతూ ఉంటే మరలా ప్రభువారు యోహాను, యాకోబు అలాగనే పేతురు అని పిలిచి రూపాంతర కొండ దగ్గర తీసుకెళ్ళినప్పుడు వారు చూస్తూ ఉండగా యేసు ప్రభువారు ఒక రూపాంతరం చెందుతున్న సందర్భాన్ని వాళ్ళు చూశారు. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా.